మరో పత్రికను చూద్దాం ఊసరవెల్లి సిగ్గుపడేలా ఏంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని అవమానించారు ఇది కమ్యూనిస్టుల ఆవేదన మిమ్మల్ని ఇప్పుడు మోసం చేస్తే మమ్మల్ని తెలంగాణ రాష్టం ఏర్పాటు చేయగానే మోసం చేశారు ఇది కాంగ్రెస్ పార్టీ ఆక్రోషం నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఎంతో మంది నాయకులను సన్నిహితంగా గమనించాను కానీ కేసీఆర్ వంటి అధమస్థాయి రాజకీయ నాయకుడిని చూడలేదు ఇది రాజకీయ కురువృద్ధుడు శరద్ పవర్ వ్యాఖ్య అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కమ్యూనిస్టులను దూరం పెట్టిన కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వారికి మద్దతు అవసరం గుర్తించి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు నిజానికి కేసీఆర్ నైజం తెలుసుకోకపోవడం కమ్యూనిస్టుల తప్పు తెలంగాణలో కమ్యూనిస్టుల బలహీన పడుతూ వచ్చిన మాట కూడా వాస్తవమే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది కమ్యూనిస్టు నాయకులు అధికారంతో అంటగాకారు అప్పటి నుంచి కమ్యూనిస్టుల ప్రతనం ప్రారంభమైంది ప్రజా సమస్యలపై పోరాటం చేసే స్వభావాన్ని కోల్పోతూ వచ్చారు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి కేసీఆర్ యొక్క ఏంది అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా శరద్ పవన్ వాడుకున్న కేసీఆర్ ఆ మధ్య కూడా మహారాష్ట్ర వెళ్లి మరీ ఆయన కలిసారు ఇప్పుడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత మహారాష్ట్రలో శరద్ పవర్ పార్టీకి చెందిన నాయకులను కూడా డబ్బులు ఇచ్చి ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు అధికారం దక్కితే లోక్సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత తాను జాతీయ రాజకీయాలలో వెళ్లడం కోసం సీఎం కేసీఆర్ పదవిని కేటీఆర్ కట్టబెట్టాల్సిందని కేసీఆర్ ప్రస్తుత ఆలోచన కేసీఆర్ కు మళ్లీ అధికారం దక్కితే ఆయనలోని నియంత మరి విజృంభిస్తాడని ప్రజాస్వామ్యవాదులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక కేసీఆర్ ని ఏం చేసినట్టు లేదు ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా మారిపోతుంది పరిస్థితి ఏమైతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే బన్నీలో నటుని పట్టింది ఎవరు ఇది స్టడీ కన్నా మూడీ బెస్ట్ అని ఎప్పుడు తెలిసింది ఉత్తమ నటుడిగా ఆయన హీరో ఎవరు పుష్ప అవార్డు వస్తుందని అనుకున్నారా ఈ సినిమాతో నటుడిగా వచ్చిన పరిణితి ముచ్చట్లు ఇక వేలమా చూద్దామా ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు లక్ష నలభై ఐదు వేలు నలభై ఆరు వేలు నలభై ఏడు వేలు అరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు యాభై అరవై వేలు మోకిల రెండో దశ ఫ్లాట్లలో వేలలోనూ రియల్ మాఫియా విజృంభణ ఒక ఫ్లాట్ చదరం గజం చెరపు గజం ధర ఇరవై ఏడు వేల వేలట మిగిలిన ఫ్లాట్లకు ఐదు పది ఇరవై ఆ వేల చొప్పున బీడు మొత్తాన్ని కూడా పెంచేశారు ఇక్కడ నలభై వేలుగా ఉన్న చదరపు గజాన్ని డెబ్బై వేలకు పెంచే ప్రయత్నం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి గోల్మాల్ క్లబ్ హైదరాబాద్ గ్లోఫ్ క్లబ్ లో ముప్పై కోట్ల మేర అక్రమాలు దారిమలింపు మల్లింపు కీడ్ ప్రోకు విధానంలో తరలింపు ఇక అసమాధియుల నిర్మాణాలను కాంట్రాక్టులు ఇక అక్రమంగా అధిక మొత్తంలో చెల్లింపులు ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం లేకుండా నిబంధనలకు విరుద్దంగా సభ్యత్వాలు పురావస్తు శాఖ సంస్థ దర్జాగా కబ్జా అక్రమాలకు ధృవీకరించే త్రిసభ్య కమిటీ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసి మొత్తానికి గోల్మాల్ క్లబ్గా మారిపోయింది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా ఆ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఆ ప్రతి అంశానికి సంబంధించి కూడా నేనైతే వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆ రాష్ట్రంలో రాష్ట రాజకీయాలకు సంబంధించి ఏ ఒక్క అంశం కూడా వదలకుండా మనం పూర్తిస్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తూనే ఉన్నాం తెలంగాణ రాష్ట రాజకీయాలకు సంబంధించి అసలు ఏం జరిగింది ఎట్లుంటది అనేది కూడా నేను చెప్తూనే ఉన్నా మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచించండి